స్టేడియం కెపాసిటీ 30,000 మంది లోపల కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మిగతా ఎక్కువ 1,00,000 పైగా వచ్చే జనాభా ఉంది కాబట్టి వారందరికీ బయట ఒక 12 LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్ఈడి స్క్రీన్ల దగ్గర నుంచి కూడా చూసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక డిప్యూటీ సీఎం తో పాటు 10 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. మొత్తం గవర్నర్ కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ముందుగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడికి వెళ్లి కుటుంబ సభ్యులతో అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా గన్ పార్క్ వస్తారు. గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత ఎల్బీ స్టేడియం కి చేరుకొని ఉన్నారు. ఇక్కడికి మనం చూడొచ్చు ఒక్కొక్కరుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు క్యాడర్ అంతా కూడా చేరుకుంటున్నారు. వారందరినీ కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉండే ఏవైతే వేలు ఉన్నాయో అన్నిటిని కూడా 1 కిలోమీటర్ దూరం నుంచి డైవర్షన్ చేశారు. మన పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఎల్బీ స్టేడియం కి వచ్చే 4 రూట్లలో కూడా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారు. అక్కడ నుంచి పార్కింగ్ కూడా ముందుగానే కేటాయించడం జరిగింది. ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేయాలో అక్కడ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం కి నడుచుకుంటా ప్రజలైతే ఇక్కడికి వచ్చి స్టేడియం కి చేరుకుంటున్నారు. 1-4 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటగా ఏదైతే 6 గ్యారంటీలను ప్రజలకి చెప్పారో ఆ 6 గ్యారంటీలు సోనియా గాంధీ సమక్షంలోనే సంతకం చేయనున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం పోలీసులు అయితే పూర్తి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఒక్కొక్కరుగా ఇప్పుడు ఎల్పీ స్టేడియానికి చేరుకుంటున్నారు. మనం పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం బందోబస్తుకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, మనం ఇక్కడ సీనియర్ ఆఫీసర్లు కూడా ఉండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడే 6th గేట్ నుంచి 8వ గేట్ ఉంటుంది. 8వ గేట్ లో నుంచే సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, అదే రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచే వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే ముందుగా ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరు కాకుండా 2-4 బస్సులు సిద్ధం చేశారు. మొత్తం 64 మంది ఎమ్మెల్యేలను ఆ బస్సులోనే చేరుకొని నేరుగా డైరెక్ట్ టైం వేస్ట్ కాకుండా ఇక్కడ నుంచే డైరెక్ట్ వారిని అందరినీ బస్సులో తీసుకొచ్చిన తర్వాత స్టేడియం దగ్గరికి వెళ్తారు. లోపల స్టేడియం కి సంబంధించి ప్రమాణ స్వీకారానికి ఒక స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజ్ లో దాదాపు 300 నుంచి 400 మంది కూర్చొని విధంగా ఆ చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయడం రేవంత్ రెడ్డి కూడా ఒక మధ్యలో చైర్స్ అరేంజ్ చేశారు. మొదట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు కూడా ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కి అధికారాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రజల అనుకూలంగానే పరిపాలన ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ దగ్గర ఏదైతే ముందు భారీ గేట్స్ ముళ్ళ కంచె ఏర్పాటు చేసినా వాటిని తొలగిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. అందులో నుంచి ట్రాఫిక్ ను కూడా అలో చేయడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ భారీ గేట్స్ అన్నిటిని కూడా తొలగించేసి అక్కడ కంచెను అంతా ఎత్తివేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తొలగిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టేడియం లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే ఏర్పాట్లు పూర్తి చేశారు. 1-4 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. వచ్చే వారికి వాటర్ ప్యాకెట్స్ కూడా మధ్యలో ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ఇబ్బందులు లేకుండా మొత్తం ఏర్పాట్లు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. మొత్తం కేబినెట్ కి సంబంధించిన మంత్రులు ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ సంబంధించి ఒక సభ కూడా ఉండబోతుంది. సోనియా గాంధీ ఏం మాట్లాడబోతున్నారు, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఇప్పుడు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, 6 గ్యారంటీలని ఎలా అమలు చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే చాలా మందికి ఆహ్వానం పంపారు, వాటి అందరినీ కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరెవరు ముఖ్య నాయకులు ఇప్పుడు రాబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించి చాలా సీనియర్ నాయకులు కూడా కొంతమంది ఇక్కడ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలనేది కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల అయితే పూర్తిగా పండగ వాతావరణమే నెలకొంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత వారికి అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల పరిపాలన ఉండబోతుంది. 8 సంవత్సరాలు నియంత్రణ పాలన ఉంది కాబట్టి మేము ఇప్పుడు ప్రజల వద్ద పాలన చేసి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం మాకు ఇచ్చారు కాబట్టి మేము చూసి చేసి చూపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముందు కూడా ఇప్పుడైతే ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర అయితే ప్రజలైతే లోపలికి